శాంతి భద్రతను చూడలేము, అది ప్రభుత్వం పని. న్యూఢిల్లీ సంబంధించిన వార్త, శాంతి భద్రతను సుప్రీంకోర్టు నిర్వహించలేదని, అది ప్రభుత్వం పని అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మణిపూర్లో హింసాత్మక ఘటనలు నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ చంద్రచూడు నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. కూకీ గ్రూపుల తరపున సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సెల్స్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రంలోని పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే హింస ఇతర సమస్యలను మరింత తీవ్రతం చేసేందుకు ప్రొసీడింగ్స్ను ఉపయోగించుకోవాలని కోరడం లేదని సీజే జస్టిస్ చంద్రచూడు పేర్కొన్నారు. శాంతి భద్రతల వల్ల కోర్టు పరిమితుల దృష్టిలో ఉంచుకొని సమస్యను మానవ దృష్టిలో పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో దాఖలైనటువంటి పిటిషన్పై చంద్రచూడు గారు చెప్పినటువంటి సంభాషణ, ఎందుకంటే మణిపూర్ రాష్ట్రంలో అత్యంత దారుణంగా ఇప్పటికీ కూడా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మణిపూర్ రాష్ట్రంలో భారతదేశంలో ఒక భాగమే మణిపూర్ రాష్ట్రం అనేది ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మణిపూర్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మణిపూర్ రాష్ట్రంలో అసలు ఎవరికెవరికి గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయి, ఒక పాకిస్తాన్ ఇండియాకు ఏ విధంగా అయితే అల్లర్లు జరుగుతాయో అదే తరహాలో మణిపూర్ రాష్ట్రానికి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది కుట్ర కుతంత్రాల వల్ల అక్కడ మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటికే హింసాత్మకమైన ఘటనలు జరిగినాయి. అక్కడ చర్చిలు కానీ, అక్కడ ముస్లింల పైన కానీ, లేకపోతే అక్కడ గిరిజనుల పైన కానీ అనేకమైన దాడులు చేస్తూ ఇష్టానుసారంగా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి వ్యవస్థను మనం దాని విషయంలో శాంతి భద్రత కాపాడాలని సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానానికి సంబంధించినటువంటి న్యాయస్థానానికి కూడా వాళ్ళు మన పిటిషన్ వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో సుప్రీంకోర్టు మీరు జోక్యం చేసుకోవాలి, సుప్రీంకోర్టు అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి. మీరు జోక్యం చేసుకున్నట్టయితే అక్కడ శాంతి భద్రతల విషయంలో కూడా విఘాతం కలగదన్న ఉద్దేశంతోనే అక్కడ కోర్టులో కేసు వేయడం జరిగిందని సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం.